నమస్తే అందరి వెల్కమ్ టు ప్రవీణ్ యాక్టివ్ సో భావి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఇన్ఫినిక్స్ నుంచి రెండు ల్యాప్టాప్లు రిలీజ్ అయినాయి భాయి ఆ రెండు ల్యాప్టాప్లకు సంబంధించి నా ఒక అప్డేట్ వీడియో అనుకోవచ్చు ఈ రెండిట్లో ఏది కొనుక్కుంటే మీకు బెటర్ అనేసి అయితే నేను ఇవాళ అప్డేట్ చేస్తాను వచ్చినాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో భై ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఈ రెండు ల్యాప్టాప్ల గురించి చూసుకుంటే ఐ త్రీ వేరియంట్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసినాను బెస్ట్ ఫర్ స్టూడెంట్స్ అని అది మీరు కన్సిడర్ చేసుకో చెక్ చేసుకోవచ్చు ఆ రివ్యూ గురించి ప్రస్తుతానికి ఈ రెండింటిలో ఏది కొంటే మీకు బెటర్ అనేసి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు ఐ త్రీకి వచ్చేసరికి అయితేనేమో రెండు కూడా లెవెల్ జనరేషన్ ప్రాసెసర్లు వస్తున్నాయి రెండు ల్యాప్టాప్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ద కెస్లో సేమ్ సిమ్లర్ స్పెక్స్ వస్తున్నాయి మెయిన్ మేజర్ డిఫరెన్స్ ఏడు వస్తుందంటే ప్రాసెసర్ అండ్ ర్యామ్ కార్డ్ డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ ఐ త్రీ వేరియంట్కి వచ్చేసరికి అయితేనేమో ఎయిట్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వల్వ్ జీబీ ఎస్ఎస్డి అండ్ ఇరవై ఏడు వేల నాలుగు వందల తొంభై రూపాయలకు వస్తుంది అండ్ అదేవిధంగా ఐ ఫైవ్ వేరియంట్ వచ్చేసరికి అయితే మీకు ఇక్కడ సిక్స్టీన్ జీబీ ర్యామ్ వస్తుంది అండ్ ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు వస్తుంది అంటే థర్టీ ఫైవ్ థౌజండ్ అనుకోండి సో ఇక్కడ యాక్చువల్లీ ఎంత డిఫరెన్స్ వస్తుందంటే ఇది యాక్చువల్లీ ఇది ఫైవ్ థౌసండ్ అండ్ ఇక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ట్వంటీ సెవెన్ అంటే ఫిఫ్టీన్ ఎయిట్ నైన్ ఫిఫ్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సో ఓవరాల్ చూసుకుంటే ఆరు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందల మధ్యలో ప్రైజ్ అయితే వస్తుందన్నమాట సో ఓవరాల్గా ఏది తీసుకోవాలి అన్న అంటే బై నేనైతే కళ్ళు మూసుకొని ఒకటే మాట చెప్తాను ఐఫై వేరియంట్ తీసుకోండి రీజన్ ఏంది సో రీజన్ ఏంటంటే ఐఫై లెవెల్ జనరేషన్లో మీకు ఫోర్ కోర్ ఎయిట్ థ్రెడ్స్ వస్తున్నాయి అట్లీస్ట్ బేర్ మినిమంగా మీరు కొన్ని వర్క్స్ అయితే చేసుకోవచ్చు అదే మీరు టెన్త్ ఏమంటారు లెవెంత్ జనరేషన్లో ఐ త్రీ తీసుకుంటే టూ కోర్ ఫోర్ థ్రెడ్స్ వస్తుంది ఎక్కువ వర్క్ అయితే చేసుకోలేరు ఎందుకంటే నేను ఆల్రెడీ టెన్త్ జనరేషన్ ఐ త్రీ యూజ్ చేస్తున్నా నా ఇప్పుడు కంటెంట్ అయితే చూసుకొని మీకు చెప్తున్నాను ల్యాప్టాప్లో టెన్త్ జనరేషన్లో సో టెన్త్ జనరేషన్కి లెవెల్త్ జనరేషన్కి ఎక్కువ బూస్ట్ లేదన్నమాట అంటే కోర్స్ పరంగా ఆర్కిటెక్చర్ పరంగా డిఫరెన్స్ ఏం లేదు పర్ఫార్మెన్స్ బూస్ట్ అవుతుంది కానీ ఆర్కిటెక్చర్ వైజ్ ఎక్కువ బూస్ట్ అనిపించలేదు నాకు ట్వెల్త్ జనరేషన్ అయితే నేను ఇంకా రికమెండ్ చేసి ఉండే కానీ ఇక్కడ లెవెల్త్ జనరేషన్ ఉంది అదొక డ్రాబ్యాక్ అండ్ ల్యాప్టాప్స్కి వచ్చేసరికి అట్ ప్రజెంట్ ఫోర్టీన్ జనరేషన్ ఉంది సో అది కొంచెం కాస్ట్ ఎక్కువ సో ఫోర్టీన్ జనరేషన్ కన్సిడర్ చేసుకుంటే కాస్ట్ ఎక్కువ లేదన్నా థర్టీన్త్ అంటే అట్లా రీసెంట్గా వచ్చింది అది మళ్ళీ అది కూడా కాస్ట్ ఎక్కువ ట్వెల్త్ జనరేషన్ కొంచెం ఎక్కువ కాస్ట్ వస్తుంది సో అది ఇది కాదనుకుంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో మాత్రము నా అడ్వైజ్ ఒకవేళ గట్లా ఈ రెండు ల్యాప్టాప్లో ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా అంటే బై గోఫర్ ఐ ఫైవ్ ఫోర్ కోర్ ఎయిట్ థ్రెడ్స్ బెటర్ ల్యాప్టాప్ అనేసి అయితే నేను అంటాను కంపేర్ టు టూ కోర్ ఫోర్ థ్రెడ్స్ ప్రాసెసర్ అనమాట బై మీకు వర్క్లోడ్లు అవి కూడా చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తే ప్లస్ అక్కడ సిక్స్టీన్ జీబీ ర్యామ్ వస్తుంది అనమాట నాకు తెలిసి ఈ ఇన్ఫినిక్స్ దాంట్లో మీకు ర్యామ్ అప్గ్రేడేషన్ ఉండదు సో అది ఒక డ్రాబ్యాక్ అనుకోవచ్చు అండ్ ప్రైస్కి వచ్చేసరికి అన్న ఆరు వేలు ఏడు వేలు డిఫరెన్స్ అయితే వస్తుంది కదా అనేసి అయితే అనొచ్చు ఎస్ మీరు పైసలు ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకొని ఐఫై వేరియంట్ తీసుకోవాలనేసి అయితే అంటాను సో ఈవెన్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ డిఫరెన్స్ ఉన్నా సరే కూడా గోఫర్ ఐఫై వేరియంట్ ఈ క ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే ఇట్లా ఐ త్రీ తీసుకోవాలి ఐఫై వేరియంట్ బెటరు అట్లీస్ట్ బేర్ మినిమమ్ మేము గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్స్ అండ్ బేసిక్గా డేటేటెడ్ టాస్క్లు కూడా చేసుకోవచ్చు అనమాట ఐఫై వేరియంట్ బెటర్ అనేసి అయితే నేను అనుకుంటున్నాను అండ్ నా అడ్వైజ్ కూడా అదే పర్ఫార్మెన్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతుందండి సింపుల్ చెప్పాలంటే మీకు డబల్ పర్ఫార్మెన్స్ వస్తుంది ఇప్పుడు ఐ త్రీ టూ కోర్ ఫోర్ థ్రెడ్స్ కదా అదే ఐ ఫైవ్ వచ్చేసారు కదా ఫోర్ కోర్ ఎయిట్ థ్రెడ్స్ డబల్ పర్ఫార్మెన్స్ వస్తుంది ఎంత ప్రైస్కి దగ్గర సెవెన్ టు ఎయిట్ థౌ సిక్స్ టు సెవెన్ థౌసండ్ మధ్యలో ప్రైస్కి సో ఒక పెట్టుకోండి పర్ఫార్మెన్స్ కొంచెం డబల్ అవుతుంది కాబట్టి సో అది పాయింట్ ప్లస్ ర్యామ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సిక్స్టీన్ జీబీ ర్యామ్ వస్తుంది అనమాట అది మెయిన్ పాయింట్స్ అనమాట ఈ రెండు ల్యాప్టాప్లు ఏది కొనుకోవాలంటే ప్రైస్ కొంచెం ఎక్కువ ఎక్కువ పెట్టుకొని హైయర్ వెరైటీ తీసుకోవడం వచ్చి నేను అడ్వైజ్ చేస్తున్నాను మీ డౌట్స్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయడంపై ఈ అయితే నెక్స్ట్ అలా కలుసుకుందాం